कर्नूल जिला ओर्बकल एयरपोर्ट मुख्यमंत्री वैएस जगन प्रारंभिंचारु। बैंगलूर चेन्नई वंटि नगरालकु विमानालु राकपोकलु सागिस्तायन्नारु। इप्पटिवरकु राष्ट्रंलो 5 विमानाश्रयालु उंटे कर्नूलुलो प्रारंभिंचिन विमानाश्रयं आरोदन्नारु। न्याय राजधानिनि इतर प्रांतालकु कलिपेंदुकु ई एयरपोर्ट अनुसंधानंगा उंटुंदन्नारु। ఎన్నికలకు నెల రోజుల ముందు కనీసం రన్వే పనులు కూడా జరగని రోజుల్లోనే అప్పట్లో ఉన్న చంద్రబాబు ఓట్ల కోసం రిబ్బన్ కట్ చేయడం కళ్ళారా చూశామన్నారు। ఈ రెండేళ్ల కాలంలో ఈ విమానాశ్రయం రావాలని 110 కోట్లతో పనులు చేసి నాలుగు విమానాలు నిలుపుకునే రన్వేలతో పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినట్లు చెప్పారు। అధునాతనమైన అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచామన్నారు। ప్రయాణమంటే ఇంతవరకు ఆ ప్రయాణం రోడ్డు మార్గంలో అన్న లేదా రైలు మార్గంలోనే ప్రయాణం ఇంతవరకు అందుబాటులో ఉండే ఇదే కర్నూలు జిల్లాలో ఇక మీదట నుంచి విమాన ప్రయాణం కూడా జరగబోతా ఉంది। కాబట్టి ఈ రోజు కర్నూలు జిల్లా ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకుంటుంది। ఈ నెల 28వ తారీఖు నుంచి ఇదే ఓర్వకల్ ఎయిర్‌పోర్ట్ లో విమానాల రాకపోకలు కూడా మొదలవుతాయి। ప్రారంభంలో బెంగళూరు చెన్నై విశాఖపట్నం నగరాలకు ఈ సర్వీసులన్నీ కూడా నడిపిస్తారు। ఒకేసారి నాలుగు విమానాలు పార్క్ చేసుకునే వీలు కూడా ఇక్కడ ఎయిర్‌పోర్ట్ లో సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది। ఇప్పటివరకు రాష్ట్రంలో 5 విమానాశ్రయాలు ఉంటే ఇది 6వ విమానాశ్రయం కాబోతా ఉంది। తిరుపతిలో అయితేనేమి, కడపలో అయితేనేమి, ఇప్పుడు కర్నూలులో అయితేనేమి, విజయవాడ అయితేనేమి, రాజమండ్రి అయితేనేమి, ఆ తర్వాత విశాఖపట్నం అయితేనేమి, ఈ ఎయిర్‌పోర్ట్ తో 6వ విమానాశ్రయం ప్రారంభం కాబోతా ఉంది। ఈ ఓరోకల్ ఎయిర్‌పోర్ట్ మనందరం నిర్మించుకోబోతా ఉన్న న్యాయ రాజధాని రాష్ట్రంలో మిగతా ప్రాంతాలకు మిగతా రాష్ట్రాలకు కలిపే ఎయిర్‌పోర్ట్ గా నిలబడుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గర్వంగా కూడా। ఇదే ఎయిర్‌పోర్ట్ విషయానికి వస్తే మీ అందరికీ కూడా బాగా గుర్తుంటుంది, ఎన్నికలకు కేవలం నెల రోజులు గడువు కూడా ఉన్నప్పుడు ఫిబ్రవరి మాసంలో అనుకుంటా, ఎన్నికలకు కేవలం నెల రోజులు గడువులు ఉన్నప్పుడు మాత్రం ఈ ఎయిర్‌పోర్ట్ పూర్తి కాకమునుపే అనుమతులు రాకమునుపే విమానాలు ఎగరలేని పరిస్థితిలో ఉన్నప్పుడే కనీసం రన్వే పనులు కూడా సరిగ్గా జరగని పరిస్థితిలో కన్స్ట్రక్షన్ పనులు కూడా సరిగ్గా జరగని పరిస్థితిలోనే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అప్పటిలో ఒక ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారని ఆయన పేరు రావడం రిబ్బన్ కట్టింగ్ చేసేయడము మనమంతా కూడా కళ్ళారా చూసాం। ఆ రోజు నుంచి ఈ రోజుకి దాదాపుగా 2 సంవత్సరాలు కాబోస్తా ఉంది। ఈ 2 సంవత్సరాల కాలంలో ఇదే కర్నూలులోనే ఇదే విమానాశ్రయం ఖచ్చితంగా రావాలి అని దీని కోసం పట్టుదలతో 110 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 110 కోట్ల పనులు చేసి కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే
ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ 5 ఫ్లోర్లలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అడ్మిషన్ బిల్డింగ్ పోలీస్ బ్యారక్ ప్యాసింజర్ లాంజ్ విఐపి లాంజ్ వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ సబ్ స్టేషన్లు రన్వే లోని బ్యాలెన్స్ పనులు ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఇదొకటే కాకుండా ఆస్ట్రియా నుంచి కూడా దిగుమతి చేసుకున్న రెండు అధునాతన అగ్నిమాపక శకటాలను కూడా ఇక్కడే అందుబాటులో కూడా ఉంచడం జరుగుతా ఉంది ప్యాసింజర్ టెర్మినల్ వద్ద కార్ రెంటలు బేబీ కేర్ మెడికల్ కేర్ వంటి అన్ని సదుపాయాలు కూడా అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది కర్నూల్ విమానాశ్రయానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే ఏటీసీ పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ అంటే డీజీసీఏ అనుమతులు రప్పించడంలో తెప్పించడంలో విమానాశ్రయానికి సంబంధించిన అన్ని నిర్మాణాలను కూడా పూర్తి చేయడంలో మన మంత్రి మన అధికారులు ఎంతగానో పని చేశారని వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను